హలో చెప్పండి. శ్రీనివాస్ గారా అండి? కాదు, నేను డాక్టర్ వంశీని. డాక్టర్ వంశీనా? అంటే మీరు అజయ్ గారికి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు, మీరేనా అండి? అజయ్ గారా? అజయ్ గారికి మీరు ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారు. పిరమిడ్ మీరే కదా, పిరమిడ్ గురించి ఏదో ఒకటి మాట్లాడారు, అదేనా? మీరేనా? ఒక వాయిస్ మెసేజ్ పోస్ట్ చేశారు కదా, మీరేనా అది? ఓ, నేనే. మీ పేరు శ్రీనివాస్ గారు కదా? కాదండి. మీరు డాక్టర్ అంటే ఏ డాక్టర్? ఎంబీబీఎస్ డాక్టర్ అండి? అవునండి. ఓకే ఓకే. అదే మీరు పిరమిడ్ గురించి ఏదో మాట్లాడారు కదా, ఏంటి సార్ మీరు అంటే మీరు పిరమిడ్కి వెళ్తుంటారా? నేను పిరమిడ్ అసోసియేటెడ్ కాదు, కాకపోతే నేను ఒక రీసెర్చ్ టైప్ మెంటాలిటీ, అసత్యాల గురించి ఇయ్యడం. ఒక క్లోజ్డ్ లాగా కాకుండా ఎన్నో పిరమిడ్ వీడియోస్ చూసాను. ఓకే అండి. అంటే మీరు దాన్ని క్లోజ్ చేసి మాట్లాడుతున్నాం, మంచి ఛానల్ మీది, మంచి ఛానల్, రియల్లీ అప్రిషియేట్. కాకపోతే కొన్నిటిని ఆయన పత్రిక గురించి కూడా మీరు గలిగలు చేయండి, నేను దాని కూడా అనట్లేదు. ఆ పద్ధతులు, ఆ బ్రహ్మకుమారిలు, ఆ వాళ్ళని మీరు ఏమైతే వెలికి తీస్తున్నారో రియల్లీ అప్రిషియేట్ అండ్ అప్లాడ్. దాంట్లో ఏం లేదు, అది మూర్ఖత్వాన్ని మనం ఎప్పుడు కూడా, ఎందుకంటే ఆఖరికి మనకు సత్యమే కావాలి. ఓకే అండి. అయితే పిరమిడ్స్ గురించి, అది మియర్ టోమ్స్, తాజ్ మహల్ కూడా మియర్ టోంబ్ అనేది మీరు క్లోజ్. ఎలాంటి శక్తి లేదు ఇప్పుడు, ఎలాంటి శక్తి లేదు అక్కడ. కేవలం వాళ్ళు ఆ రోజుల్లో, మనం మన ఈజిప్ట్ చరిత్ర కనుక మనం తీసుకుంటే కనుక వాళ్ళకి చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి ఆ రోజుల్లో. సో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు అంటే, ఈ ఫెరోజ్ చక్రవర్తులు ఉండేవాళ్ళు, ఫెరోజ్ పరిపాలించారు ఈజిప్ట్ ని. ఆ ఫెరోజ్ చక్రవర్తులు వాళ్ళు వాళ్ళకి చాలా మంది అంగరక్షకులు, చాలా మంది పర్సనల్ గా సర్వెంట్స్ ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళ నమ్మకం ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని భద్రపరిచి, ఆ శరీరంతో పాటు కూడా కొంతమందిని చంపి మిగతా వాళ్ళని కూడా అక్కడే పెట్టేవాళ్ళు. పెట్టి మిగతా ఆహారాలు, నగలు అవన్నీ కూడా దాంట్లో భద్రపరిచేవాళ్ళు. వాళ్ళ నమ్మకం ఏంటంటే, వీడి పైకి పోయిన తర్వాత ఎవరైతే తనతో పాటు వచ్చే సేవకులు ఉన్నారో, అక్కడ పైకి వెళ్ళిన తర్వాత కూడా పైలోకాల్లో కూడా వీళ్ళు ఈయనకి సేవ చేసుకుంటారు. అప్పుడు ఈయనకి తినటానికి ఇది కావాలి, తాగడానికి ఇది కావాలి, నగలు నట్ర వస్తువులు ఇవన్నీ మనం లిటరేచర్ లో ఇదే చెప్తాము. ఆ ఫారెస్ట్ గురించి అది అంతేగాని దానికి పిరమిడ్ కి శక్తి లేదు అనేది కఠోరమైనటువంటి వాస్తవం. దాన్ని మీ పిరమిడ్ వాళ్ళు, పిరమిడ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. కాదండి, నేను కాదు, మీరు అని నేను అనట్లేదు, అని ఈ పిరమిడ్ వాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అంతే. అది ఓకే, కానీ మనం ఒక అంటే ఒక ఇంటెలెక్చువల్ లెవెల్ లో మాట్లాడుకుంటాం. నేను కూడా నేను బ్యాచ్ కాదు, నేను అక్కడ మీరు సత్యం చెప్తున్నప్పుడు నేను బ్యాచ్ చేయను. నేను అక్కడ కాదండి సార్, నేను ఒకటి చెప్తాను సార్, మీరు బయాస్ అవునని నేను అనట్లేదండి, మీరు న్యూట్రల్ నుండి నేను నమ్ముతున్నాను. మీరు న్యూట్రల్ గా ఉండి మాట్లాడండి, బట్ పిరమిడ్ లో అయితే ఎలాంటి ఇది లేదండి, కన్ఫర్మ్ అండి. నన్ను కూడా కరెక్ట్ చేయండి. నేను అనేది ఏంటంటే, వాస్తవాలను మనం వెలికిదిద్దాం అనేది. నేను కూడా మీకేమైనా అంటే చెప్పదలిసి ఉంటే నేను చెప్తే మీరు యాక్సెప్ట్ చేయాలా చేయాలా మీరు చూడండి. అయితే ఒకటి నేను ఏమంటున్నాను, ఇది ఫారోస్ కట్టించారనేది మనది చిత్ర చెప్తున్న ఒక యథార్థం. యథార్థం అంటే ఒక వాదన, అది మనం చూడలేదు కాబట్టి. అయితే ఇది మీరు చెప్పి వాళ్ళ మూఢనమ్మకాలు అని. అయితే ఇది ఒకటి, పిరమిడ్ చూడండి, ఆ స్పెసిఫిక్ గా కట్టడం, అంత పెద్ద కట్టడం, అంత యాంగులేషన్స్ కట్టడం, ఒక మ్యాథమెటికల్ వండర్. అది సెవెన్ వాళ్ళ వండర్ని పక్కన పెట్టండి, అది మ్యాథమెటికల్ వండర్. ఎంత మూఢనమ్మకాలు, అంత మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళు, అంత సైంటిఫిక్ గా ఇవాళ కట్టలేము మనం ఇంజనీర్స్. అటువంటి వాడు అది కట్టాడు అంటే ఆ విధమైన కోణంలో నేను చూస్తున్నా, వాళ్ళు మూఢనమ్మకాలే కావచ్చు. ఓకే, మీరు ఆ కోణంలో చూస్తున్నారు కదా, నేను ఇంకో కోణంలో మీకు చెప్తానండి. చెప్పండి. వీళ్ళు ఇంత బండరాళ్ళని మోయటానికి, ఇలాంటి బండరాళ్ళని మోయటానికి వీళ్ళకు ఉన్నటువంటి, మీరు అన్నట్లు వాళ్ళకు ఉండేటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్, ఈ కట్టడ, ఈ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఆగండి, ఇంజనీరింగ్ టెక్నాలజీ అనేది మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని వీళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఎంత భ్రష్టు పట్టించారంటే, మిగతా జాతుల మీదకి దాడి చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ బానిసలుగా చేసి, ఈ బండరాళ్ళు మోయించడానికి, ఈ సున్నాలుగా కలపడానికి, ఈ బండరాళ్ళు ఎత్తడానికి, వీటన్నిటికీ కట్టడానికి వాళ్ళ కొన్ని కొన్ని తరాల జీవితాలనే నాశనం చేశారు వీళ్ళు. అది డిఫరెంట్ ఆస్పెక్ట్, వాళ్ళ అదే డిఫరెంట్ ఆస్పెక్ట్ అంటే, మనం తీసుకోవాల్సింది మానవ కళ్యాణం కోసం ఉపయోగపడిందా, పిరమిడ్ పడలేదా, వాడు సైంటిఫిక్ ఎంత గొప్ప ఉన్నా అది వేస్ట్. అది నీకు సైన్స్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా అది మానవ కళ్యాణానికి ఉపయోగపడకపోతే
అది శుద్ధ దండగా అది ఎందుకంటే ఒక సొసైటీకి వీళ్ళల్లో ఉండే సామ్రాజ్యవాదం రాజ్యాన్ని విస్తరించి వాళ్ళ చేత కాయకష్టాలు చేయించి వాళ్ళు సుఖంగా ఉండకపోవడం కోసం వచ్చినటువంటి పాషాండ మతాలు ఇవన్నీ కూడా అయితే ఒకటి సార్ మీరు అన్నది అది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ అది వాళ్ళు హలో 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 కొన్ని కొన్ని మటర్ చేస్తారా అంటే నైఫ్ మీ వాయిస్ కట్ అవుతుంది మధ్యలో నాకు వినపడలేదు మీ వాయిస్ ఓకే ఓకే మనం డిస్కషన్ ఏంటంటే యాక్చువల్గా దానికి ఉన్న పవర్స్ గురించిన డిస్కషన్ అయితే ఒక నైఫ్ ఉంది సార్ ఇక్కడ ఇక్కడ పాయింట్ సార్ దానికి ఉన్న పవర్స్ గురించి డిస్కషన్ మన ఇద్దరం డిస్కషన్ చేసుకుంటున్నాం కానీ అది ఐ యాక్సెప్ట్ ఇట్ బట్ ఈ పిరమిడ్కి వెళ్లే వాళ్ళు ఏ కోణంలో దీనికి వెళ్తున్నారు అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేయాలి వాళ్ళు అర్థమైందండి వాళ్ళు పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తే మనం దేవుళ్ళు అయిపోతాం అని అక్కడ మీరు బోల్డ్ అని పిరమిడ్ వాళ్ళ వీడియోలు చూసే ఉంటారు నాకు తెలిసి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు గానీ అక్కడ ఉన్న వాళ్ళు చేస్తున్నటువంటి చేష్టలు గానీ మనకి మాకు కొన్ని వందల కాల్స్ వస్తున్నాయి దానికి దాంట్లో వెళ్ళిన వాళ్ళు దాంట్లో నుంచి విరమించుకున్న వాళ్ళు దాని మూలంగా నష్టపోయిన వాళ్ళు మా దగ్గరికి రోజు ఒక మినిమం 50-60 కాల్స్ వస్తాయి మాకు డెఫినెట్ గా నేను పత్రిక ఇంకోటి చెప్తున్న ఒక అసాంఘిక కార్యక్రమం ఏందయ్యా అంటే ఒక ఆవిడకి కానీ ఒక ఆయనకి కానీ ఇష్టం ఉంటే ఎవరితో అయినా తిరగచ్చు ఎంత మందితో అయినా సంభోగం చేయొచ్చు ఆ సంభోగం చాలా పవిత్రమైందని చెప్తున్నాడు అది సమాజంలో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెంచే రకంగా ఉంది ఎయిడ్స్ లాంటి సెక్షువల్ డిసీజెస్ ని వ్యాపింపజేసే విధంగా ఉంది అది ఏమాత్రం కూడా ఈ భారతీయ సమాజం అలాంటి వాటిని మెచ్చుకోదు అలాంటి వాటిని యాక్సెప్ట్ చేయదు అయితే ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన రూలింగ్ ఏంటి అది ఏ రూలింగ్ అండి ఇప్పుడు అది ఎక్స్టర్నల్ అఫైర్స్ కింద అది ఆ రూలింగ్ ఏమి ఇచ్చింది అంటే లీగల్ అని చేసింది అది ఏది లీగల్ అండి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లీగల్ అని చెప్పేసి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేది లీగల్ అది ఎట్లా అండి అది మీరు ఆ జియో చూడండి ఆల్రెడీ ఇప్పుడు పత్రికని పక్కన పెట్టండి ఇప్పుడు సుప్రీం కోర్టు మీద ఒక పిటిషన్ వేయండి దరిద్ర తీర్పులు ఇస్తే సుప్రీం కోర్టును కూడా అడుగుతాం మేము పత్రిజి గారు అదే చెప్పింది కదా ఇప్పుడు ఆయన చెప్పింది సుప్రీం కోర్టు రూలింగ్ అన్నట్టే కదా ఆయన సుప్రీం కోర్టు రూలింగ్ నేను సుప్రీం కోర్టు రూలింగ్ నేను నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి పంపిస్తాను మీరు పంపించండి పంపించండి కానీ హిందూ సమాజం కోణంలో ఏమైనా యాక్సెప్ట్ చేసి ఉంటుంది నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడను క్లియర్ స్టేట్మెంట్ అది ఈవెన్ ది లీగలైజ్ ప్రాస్టిట్యూషన్ ఆల్సో ఇది తెలియదా మీకు నేను మొన్న ఒక ఇండియాలో ఇండియాలో అయితే ఇల్లీగల్ అది నాకు తెలుసు అది లీగల్ చేసింది మీరు ఒక రూమ్ లో ఒక టాల్ గర్ల్ తో మీరు పట్టుబడ్డా ఆయన ఒకవేళ యాక్సెప్ట్ చేసింది నా విల్లింగ్ తో నేను వచ్చిన అండ్ అది తెలుసు మీరు ఈవెన్ మీరు చెప్పచ్చు ఈమె ఆయన టాల్ గర్ల్ అని ఆ రూలింగ్ ఏం వచ్చింది అంటే ప్రాస్టిట్యూషన్ ఇస్ లీగలైజ్డ్ ఇన్ ఇండియా చూడండి అజీవ్ నేను మొనస్తాను నేను ఆయన ఏమన్నాడు నేను ఆధార్ లేక మాట్లాడతాను ఎందుకు అబద్ధం ఎందుకు చెప్పాలి ఇవే వాస్తవాలను మనం మాట్లాడుకున్నప్పుడు మన ఒక స్థాయి పెంచుకొని మాట్లాడుకుంటే బాగుంటది ఎందుకంటే ఒకళ్ళు మళ్ళా ఈజీగా మన స్టేట్మెంట్ కొట్టేస్తే బాగుండదు కాదండి ఇప్పుడు ఈ అదే నేను చెప్తున్నానండి ఇప్పుడు మీరు అంటున్నారు సుప్రీం కోర్టు ఇట్లాగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ లీగల్ అనేది కనుక ఇస్తే అనేది లీగల్ అని అది చాలా తప్పు అని చెప్తున్నాండి అది చాలా తప్పు తప్పు అనేది మీరు ఎలా చెప్తారు సుప్రీం కోర్టు చెప్పినప్పుడు ఇది సుప్రీం కోర్టు ని అడిగే హక్కు మనకి లేదా అడగచ్చు అడగచ్చు కానీ సుప్రీం కోర్టు వాళ్ళు వాళ్ళు సుప్రీం కోర్టు చెప్పేది తప్పండి తప్పు అంటే మీ పర్ఫెక్ట్ తప్పు కావచ్చు ఇప్పుడు అది పర్ఫెక్ట్ కాదండి హిందూ సమాజం దృష్టిలో తప్పు ఇది తప్పు అయితే ఇప్పుడు ముందు ఆ దేశం నడిపిస్తున్న ఈ అంటే దేశం కొన్ని రోజులు పోయిన తర్వాత ఇప్పుడు కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకొకటి మీ మాట నమ్ముతారా సుప్రీం కోర్టు ప్రకారం చెల్తుందా మీ మాట ప్రకారం చెల్తుందా ఎవరు ఇప్పుడు చేసిన చట్టం ఏముందో అదే చెల్లిద్దండి సుప్రీం కోర్టు చట్టం చేసిందంటే
ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ లో కూడా ఆ చట్టాన్ని చేరుస్తారు కదా. డెఫినెట్ గా చట్టం అయింది కదా సార్, చట్టం అయింది కదా. మరి అలాంటప్పుడు ఈ పోలీసు రైడింగ్ వ్యభిచారంలో ఇంత మందిని పట్టుకున్నాము, జైలుకి తీసుకెళ్ళా, ఇవన్నీ ఎందుకు? అది ఇప్పుడు ఒక జీవో పాస్ అయింది. బిల్డింగ్ తో ఉన్నప్పుడు, బిల్డింగ్ తో ఉన్నప్పుడు ఇప్పుడు సార్ అనేది కూడా ఆయనే ఆయన ఎందుకు గమనించండి సార్, మీరు అంటే మీరు డాక్టర్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీరు పేపర్ లో చదివితే కూడా స్పా ముసుగులో వ్యభిచారుల గుట్టురట్టు పోలీస్ స్టేషన్ తరలించారు ఫలాన్ చోట, జూబ్లీస్ లోనో బంజారీస్ లో అని అంటారు. ఇప్పుడు మీరు చెప్పిందే కరెక్ట్ అయితే వాళ్ళని అరెస్ట్ చేయకూడదు కదా మరి? అది దాన్ని ఒక బిజినెస్ గా మార్చి చేస్తున్నప్పుడు అది అలా దాని కింద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలాంటప్పుడు ప్రతి ఒక్క ఈ బిజినెస్ వాళ్ళు కూడా మాకు ఇష్టమే మాకు ఇష్టమే అని అంటారు. అప్పుడు నువ్వు ఎలా దాన్ని రూల్ అవుట్ చేస్తావు చెప్పండి సార్? మొత్తాన్ని మీద వాళ్ళ చిత్ర కోణంలో లీగలైజ్ అన్నప్పుడు నేను కూడా అదే అడుగుతున్నానండి. ఇప్పుడు లేకుండా ఉండాలి. ఇప్పుడు ఒక అమ్మాయి ఇంకోటి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తారండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక రూమ్ కు వెళ్తారు, పోలీస్ ఏదో రైడింగ్ జరిగింది, ఆ వైఫ్ కి హస్బెండ్ మీద ఇష్టం లేదు, లేదా హస్బెండ్ కి వైఫ్ మీద ఇష్టం లేదు, ఆ వైఫ్ అబద్ధం చెప్పింది, నాతో ఇల్లీగల్ గా సెక్స్ చేస్తున్నా, నాకు ఇష్టం లేకపోయినా రేప్ చేస్తున్నా అంటే వాడిని అరెస్ట్ చేస్తారా? ఎవరు? పోలీసులు? అంటే హస్బెండ్ మీద చెప్పిందా? హస్బెండ్ మీద చెప్పిందావా? నాకు నాకు ఇష్టం లేదు, నాకు నన్ను బలవంతంగా ఇట్లా చేస్తున్నాడు అని చెప్పింది హస్బెండ్ మీద? హస్బెండ్ మీదే. అది చూసారా మీరు ఎంత లోపభూయిష్టంగా ఉందో న్యాయ వ్యవస్థ అనేది? అంటే సార్ ఇప్పుడు కాలానుగుణంగా కలికాలపు రూల్స్ వస్తాయి. కోర్టు అన్నారు మళ్ళీ ఇట్లా వ్యతిరేకంగా రాగానే కలికాలం మార్చేస్తున్నారు. మనకి మన వాదనని సమర్థించుకోవడానికి ఎవడు ఎటువైపోయినా తిప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు అనేది ఒక హైందవ ఒక జాతి ఒక ఏ హిందూ సమాజం అనేది అది సుప్రీంకోర్టు ఇవ్వండి ఏదైనా ఇవ్వ. మీకు ఒక విషయం తెలుసా అండి, మీకు మీకు వెహికల్ మీరు మీరు టూ వీలర్ ఉంటది కదా, హోండా యాక్టివ్ గానీ బైక్ కానీ నడిపేటప్పుడు చెప్పులు వేసుకొని నడిపితే క్రైమ్ తెలుసా మీకు? యా తెలుసు. చెప్పులు వేసుకొని నడపకూడదు, బూట్లు వేసుకోవాలి. నేను ఉన్నా సార్ బడ్డా క్రైమ్, అది క్రైమ్ తెలుసా? మీరు కేసు పెట్టారనుకోండి మిమ్మల్ని జైలు వేస్తారు, తీసుకెళ్లి లేకపోతే పెనాల్టీ కట్టిస్తారు. అది మన సేఫ్టీకే కదా. అది అదే ఇది కూడా మన సేఫ్టీకేనండి. ఇల్లీగల్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ అనేవి మన సేఫ్టీకే కదా, కాంటాక్ట్ పెట్టుకోకూడదు అనేది వాళ్ళ కోణంలో కూడా చెప్తారు. కోణాలు, రకరకాల వ్యక్తులు, రకరకాల ఆలోచనలు అండి. ఇది ఈ దేశం మొత్తం చాలా విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్నటువంటి సాంస్కృతి, సాంప్రదాయిక, భౌగోళిక బోల్డని మార్పులు ఉండబట్టి ఈ దేశంలో ప్లస్ పరాయి మతస్థుల కింద కొన్ని వందల సంవత్సరాలు మగ్గి నీరసించి కృషించిపోయిన వ్యవస్థ కాబట్టి దీన్ని ఒక షేప్ లోకి తీసుకురావడానికి ఇంకా చాలా టైం పట్టింది. టైం పట్టింది అంటే దీనికి కానీ మనం ఏదో సుప్రీంకోర్టు ఒకటి చేసిందని చెప్పేసి అది లీగల్ అంటే అది అంటే చట్టపరంగా లీగల్ అయి ఉండొచ్చు, బట్ అది సామాజిక పరంగా చాలా ద్రోహం. ఇంటి అమ్మాయి ఉంది ఆమెకు నిజంగానే బెడ్ అప్ విత్ హర్ హస్బెండ్. ఓకే, ఆమె ఏం చేస్తుంది అంటే కొన్ని ఏళ్ళు వేచి చూసింది, వీడేమన్నా మాట్లాడి తాగొస్తాడు అంటాడు, వాడు పడి ఆమె కలిగ్ అక్కడ ఉన్న కలిగ్ తోని వాడు ట్యూన్ లో అయిపోయింది, మెంటల్ ఫ్రీక్వెన్సీ అనేది ట్యూన్ లో అయిపోయింది. కిందకి వస్తుంది, ఎక్స్పైరేటర్ కిందకి వస్తుంది, అంటే ఈవెన్చువల్ గా డైవర్స్ అవుద్ది, మెంటల్ గా అవుద్ది. అయితే వస్తుంది అని అనుకున్నారు, అయితే ఆ పనులు చేయద్దు కదా డైవర్స్ అయ్యేంత వరకు అనేది మీరు అంటారు. డెఫినెట్లీ యాక్సెప్ట్ అది. అయితే నేను అది కాదను, కానీ ఇది మీరు కాదనడానికి కూడా వీల్లేదు. ఎవరు ఉంటే వీడు చచ్చిన అంత సేపు వీడితో పడి ఉండాలని లేదు. మీరు ఏమంటారు డైవర్ తీసుకుని చేయండి అంటారు, అదే అవుద్ది. ఆయన చెప్పింది కూడా అంతే, ఆయన చెప్పింది చెప్పలేదు. ఆయన చెప్పలేదు, ఆయన చెప్పింది ఆయన గురించి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు చెప్తున్నా అంటే ఆయనది ఆయన చెప్పడంలో ఎంత సబబు కాదనే పాయింట్ నే తీసుకుంటున్నాను నేను. ఆయనే కాదు, నేను ఇంకెవరో ఒక ఎక్షన్ వైజ్ చెప్పింది, ఆ చెప్పిన దాని మీద ఎవరైనా కామెంట్ చేస్తే ఈ కామెంట్లు ఎంత నిజం, ఆ కామెంట్లు ఎంత నిజం అనే దాన్ని చూస్తున్నా. మీరు పక్కన పెట్టేసండి కాదు, పత్రి గారు అక్కడ క్లియర్ గా ఏం చెప్పారండి మీరు ఒకసారి మళ్ళీ వింటే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. చెప్పండి. ఆయన ఒక ఆవిడకి ఇష్టం ఉందండి, ఆవిడకి పెళ్లి అయిందో పెళ్లి కాలేదో అనవసరం, ఎవరికైనా సరే అంటే ఇష్టం. ఆయన ఇంకా ఏం చెప్తున్నాడంటే పైలోకాల్లో కూడా ఇలాంటి సంభోగాలు ఉంటాయి, పైలోకాల్లో అంటే స్వర్గంలోనో లేకపోతే పరలోకంలోనో.
ఆ లోకాలు కూడా తెలియదు కాబట్టి మనకు. ఆయన చెప్తున్నారండి మీకు, నాకు కూడా తెలియదు, ఆయన కూడా తెలియదు, ఆయన కూడా ఊహించి చెప్తున్నాడు. ఎవడు వెళ్ళి చూసి రాలేదు కదా అక్కడ ఉందో ఉందో లేదో. ఆయన చెప్తాను ఇప్పుడు, ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ పెళ్ళైనా పెళ్లి కాకపోయినా లేకపోతే పిల్లలున్నా కూడా ఒకటి మీద మనసు పడిందంటే వాడితో వెళ్ళడం కరెక్ట్ అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు అది వెళ్ళడం అంటే అలా వెళ్తారు ఇప్పుడు, ఒక వెళ్ళేంత ఇష్టమైనప్పుడు ఎవరు ఆపుతారు? ఆపుతారా ఆపరా అది పాయింట్ కాదు. ఇక్కడ ఒక హీరో ఉంటాడు పాయింట్ ఇక్కడ. అసలు శోభన్ బాబు ఉంది సార్ మా దగ్గర, ఒక గురువు స్థానం అనేది నా పాయింట్. ఒక శోభన్ బాబు గురించి అప్పట్లో ఆడవాళ్ళు చాలా ఏంటంటే క్రేజీగా ఉండేవాళ్ళు. శోభన్ బాబు కదండి ఆయన సినిమా యాక్టర్ కదా. అయితే మర్చిపోవడం అనేది ఒక సహజ లక్షణం. ఆయన పేరు మీద ఉంటుంది తిరిగిద్దని అజంప్షన్ అనేసి భూమి ఒక మార్పు చేస్తుందండి సంధి యుగం అనేసి అయన్ని శోభన్ బాబు చెప్పలేదు కదండి. శోభన్ బాబు ప్రతి సినిమాలో ఇద్దరు భార్యలు ఉంటారు. నాది ఏంటంటే శోభన్ బాబు ప్రతి సినిమాలో ఇద్దరు భార్యలు ఉంటారండి, కానీ నిజ జీవితంలో ఆయనకు ఒకటే భార్య. ఆయన చాలా పద్ధతిగా ఉంటాడు. ఆయన గురించి నేను కామెంట్ చేయట్లేదు. నేను ఒక ఆవిడ మా వరంగల్ లోనే ఆయన పేరు మీద ఉండిపోయింది చూడ లేదు ఏం లేదు, జస్ట్ సినిమా క్రేజ్ వల్ల ఆయన ఊహించుకొని తన భర్త ఊహించుకొని ఆయన ఆయన పేరు మీద ఉండిపోయింది ఇప్పటికి. అంటే పెళ్లి చేసుకోలేదా? పెళ్లి చేసుకోలేదండి. జస్ట్ కామన్ లేడీ ఆమె, సినిమాలు చూసి ఆయన ఒక పతిగా ఊహించుకొని ఇలా ఉండాలి ఐడియల్ పతి అంటే ఊహించుకొని పాపం ఆయన ఒక భార్యగా ఆయన ఉండిపోయింది. ఆడు పెళ్లి చేసుకోకుండా అట్లాగే ఉండిపోయింది అంటారు. పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయింది అంటే ఆమె ఎంత భావించిందో చూడండి. అంటే దీనికి సంబంధం ఏంటి అంటారు అంటే ఇప్పుడు ఇష్టపడ్డప్పుడు ఇప్పుడు పెళ్లి అయ్యి ఉండదు. అంటే ఇప్పుడు ఆయన అనేది మా ఇప్పుడు ఈవిడ లాంటి పవిత్రమైనటువంటి ప్రేమ కాదండి. ఫిజికల్ అటాచ్మెంట్ అది. ఆయన ఇప్పుడు ఆయన పాయింట్ ఏంటంటే అక్కడ ఒక మనిషికి తన ఇష్టం ఉంటే ఎంత మందితో అయినా సెక్స్ చేయొచ్చు అనే పాయింట్ లో చెప్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆపలేరు అది. నిజంగా చెప్పాలంటే ఈ సినారియోలో ఎవరు ఆపలేరు, చాలా వాళ్ళ కట్టుబాటు చేసుకుంటేనే ఆపగలుగుతారు. ఆపుతారా ఆపరా అనేది పాయింట్ కాదు. ఒక నువ్వు ఒక గురుస్థానంలో ఉండి ఇట్లాంటి చెప్పకూడదు కదా అనేది మా పాయింట్. అంటే ఆయన మెయిన్ గా ఓషోతోని ప్రభావితం అయ్యాడు. ఓషో తన ఓషో గురించిన ఆయన సంభోగం నుంచి సమాధి వైపు అని ఓషో ఒక బుక్ ఉందండి. ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ లేదు, ఈ ఇంగ్లీష్ పుస్తకాలు చదివి వాళ్ళ పైచ్యం అంతా ఈ హిందూ సమాజం మీద వృద్ధాలను చూస్తుంటారు వీళ్ళు. అది మేము వ్యతిరేకించేది. కానీ ఈయన చూస్తుంటే ఒకటి నిజంగానే ఈయన సాధన ఒకటి ఉన్నది. నేను అది కాదన్నాను, ఒక ధ్యానపరమైన సాధన. ఏం సాధన సార్? ఏం సాధన చెప్పండి నాకు. శ్వాస మీద ధ్యాస పెట్టడం ఏం రాదండి. పూర్వాశ్రమంలో ఈయన చేశాడు, కొంత సాధన చేశాడు. ఆ సాధనపరమైన కొన్ని అనుభవాలు ఉన్నాయి ఆయన దగ్గర. సార్ ఆయన దగ్గర ఏమి లేవండి. ఆయన కంటే ఇంకా నాకు తెలిసి మీరు డాక్టర్ అంటే ఎంబీబీఎస్ డాక్టర్ అండి. అవును. అంటే మీరు అంటే ఎండీనా లేకపోతే ఎట్లా ఏ డాక్టర్? నేను బేసిక్ ఎంబీబీఎస్. నేను ఇక్కడ మహారాష్ట్ర నాగ్పూర్ మెడికల్ కాలేజ్ నుండి ఆల్ ఇండియాలో చేసి 10 ఇయర్స్ నేను ఢిల్లీలో ఉండి అండ్ కేమ్ బ్యాక్ టు మై హోమ్ టౌన్. అంటే ఇప్పుడు యాజ్ ఏ విచ్ డాక్టర్ యు ఆర్ ప్రాక్టీసింగ్ సార్? నేను అన్ని ఫీల్డ్స్ లో చేశాను. ఎంబీబీఎస్ లో నేను జనరల్ ఫిజిషియన్ గా చేస్తున్నాను. ఇప్పుడు జనరల్ ఫిజిషియన్ గా చేస్తున్నారు కదా? అవునండి అవునండి. ఈ పత్రిక అంటే కూడా మీరు ఎక్కువ సామాజిక సేవ చేసి ఉంటారు నాకు తెలిసి. సామాజిక సేవ అన్ని వర్గాలు చేయొచ్చు. కాదు నేను క్లియర్లీ చెప్తున్నాను, ఎందుకంటే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల కించిత్ కూడా ఉపయోగం లేదు. నేను చేస్తాను, ఎందుకంటే నేను పూర్వాశ్రమంలో చేస్తాను. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి ధ్యాన యోగానికి వీళ్ళు చెప్పేటువంటి ధ్యాన యోగానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వీళ్ళ ధ్యానంలో ఎలాంటి ఫలితం ఉండదు. కేవలం గాలి ఒక ముక్కులోంచి పీల్చుకొని ఇంకో ముక్కులో కుదలటం లేదా రెండు ముక్కుల్లోంచి పీల్చుకోవడం కింద కుదలటం మీద ధ్యాస పెట్టడం వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదు. మేము డంకా బజాయించి చెప్తున్నాం. లేదు సార్, దీనికి ఇది కాంట్రడిక్ట్ చేస్తాను ఈ స్టేట్మెంట్ ని. నేను ఈయన చెప్పినందు వాళ్ళ కాదు, ఈయన ఇది చెప్పలేదు, ఆ బుద్ధుడు కూడా చెప్పలేదు. ఆల్రెడీ ఆయన స్టేట్మెంట్ ఉంటది కదండి. సూత్రాల్లో ధ్యాన ప్రక్రియలో ఆయన అడిగినప్పుడు శివుడు చెప్పిన ప్రక్రియలో శ్వాసను చూడవు అని
ఒక ఆయన చెప్పిన దాన్ని రీఇన్వెంట్ చేశాడు బుద్ధుడు. అంతే, ఈయన చెప్పిన దాని కాదు, ఈయన చెప్పిన అనేది ఇప్పుడు ఏదో ఎందుకు చెప్తున్నాడు. పిరమిడ్ వాళ్ళకి మీరు వెళ్ళే వాళ్ళని ఎవరైనా సరే, అదే ధ్యానం అంటే ఏంటి అని అడగండి ఒకసారి. మీరు ఎవరైనా సరే, వాళ్ళు శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటారు. ఎలాగ చెప్తున్నారు వాళ్ళు? ఎలాగంటే ఈయన ఈయన కథ చెప్తున్నాడు. గురువు ఉన్నాడట, హిమాలయస్ నుండి వచ్చాడట ఆయన గురువు. ఈయన గురువు అక్కడ రాయలసీమలో ఉన్నప్పుడు, అనంతపురంలో ఉన్నప్పుడు ఆయన గురువు. ఆ హోటల్ రూమ్ లో ఉన్నాడట, పోయి ఎవరో పెద్ద చెప్తే గురువు చాలా మంచి అంటే పెట్టి రేపు రాకపోండి మీకు బ్రహ్మోపదేశం చేస్తా అన్నమాట. ఇద్దరు ఫ్రెండ్స్ అని వెళ్ళాడు. ఏం లేదు కూర్చోండి, ఇలా శ్వాస మీద ధ్యాస పెట్టండి నా ముందు అన్న. అంటే మీద అయిపోయింది, ఇనిషియేషన్ అయిపోయింది అన్న. ఏదో పెద్ద చెప్తాడు, ఏదో తతంగం చేస్తాడు, ఏదో అనుకున్నావు కదా, ఇది శ్వాసం జాస్తి పెట్టి ఇదే ధ్యానం అంటాడు ఏంటి అని నేను అనుకున్నాడట. అట్లా చెప్తాడు. తర్వాత నలుగురు పిలిచి, నేను నలుగురు ఫ్రెండ్స్ ఏదో డాక్టర్ తీసుకురండి, ఏదన్నా వదిలిపెడితే సింపుల్ గా చెప్పేశాడు. ధ్యానం చేస్తే రోగాలు తగ్గిపోతాయి చెప్పండి సార్. సైకలాజికల్ ఆస్పెక్ట్ లో కొంత డెఫినెట్ గా ఉండొచ్చు. అన్ని రోగాలు తగ్గుతాయండి. అన్ని రోగాలు ఎలా తగ్గుతాయి? మరి ఈయన అదే చెప్తున్నాడు కదండి, మీరు ఏం చేయొద్దు, వారిని చెప్తాడు ధ్యానం చేయండి అన్ని రోగాలు పోతాయి అంటాడు. అది కొన్ని కాంట్రాక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయండి. వాటిని అడుగుతుంటేనే వీళ్ళకి నొప్పి వస్తుంది. డెఫినెట్ ఉన్నాయి, అవి వెలికి తీయండి. డెఫినెట్ గా నేను కూడా చెప్పేది ఏంటంటే అండి, ఇప్పుడు మీరు నా బాధ అంతా ఏంటంటే, మీరు ఒక ఉన్నతమైన స్థానాల్లో ఉన్నప్పుడు మీ ఆలోచనలు గానీ మీరు చేసే, ఎందుకంటే మీరు చెప్పే ఒక మాట కొన్ని వేల మందిని ప్రభావితం చేస్తుంది అన్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలనేది సత్యాలను మాట్లాడాలి. లేనిది మాట్లాడుకుంటే సరిపోయింది. అది అది ఇప్పుడు మీరు విగ్రహారాధన ఖండించి విగ్రహారాధన చేయొద్దు అంటాడు. కానీ శివుడు చేసేటువంటి ధ్యానాన్ని చేస్తాడు. మరి కృష్ణుడు చెప్పేటువంటి భగవద్గీతలు కొన్ని కోట్ చేస్తూ ఉంటాడు. మరి చెప్పేదానికి చేసేదానికి ఎక్కడ పొంతనుంది? మరి మెయిన్ గా శ్వాస మీద ధ్యాస అన్నప్పుడు నేను డెఫినెట్ గా అది ఆచరించాను. నేను రకరకాలుగా చిన్నప్పటి ఒక స్పిరిచువల్ వేలోనే వెళ్తూ అన్నిటినీ టచ్ చేస్తూ పోయినాను. దాంట్లో ఇది ఒక ప్రక్రియ చేశాను. చేస్తున్నప్పుడు మీరు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు యాక్చువల్ గా మీరు ఒక అక్కడ ఒక స్టోన్ ఉందా, రాయి ఉందా, లేకుంటే సూర్యుడా, సూర్యుని కూడా దాని మీద త్రాటకం చేశాను. సూర్యుడి మీద తీరా సూర్యుడి మీద త్రాటకం చేశాను. అదొక బిందువు, ఈ రాయి ఒక బిందువు, శ్వాస ఒక బిందువు. అక్కడ దేని మీద అని కాదు, అక్కడ మీ గురిగా కుదలాలి. అంటే చూడబడేవాడు మీరు, చూస్తుండేది మీరు, చూడబడేది అది. ఆ రెండు ఏకమైనప్పుడు అది నిర్గుణం. అంటే వెళ్ళిపోతాడు. కృష్ణుడు అదే చెప్తున్నాడు, నా మీద ధ్యాస పెట్టండి, మీరు చేయాల్సినటువంటి పనులన్నీ నిష్కామ కర్మతో చేయండి. ఆ రూపం విలీనం కావాలి. ఎట్టి దేని మీద పెట్టండి? ఒక రాయి మీద, రాయి కనిపించదు మీకు. ఒక పాయింట్ వచ్చినప్పుడు కృష్ణుడి మీద ధ్యాస పెట్టమని భగవద్గీతలో కృష్ణుడు చెప్తుంటే, ఆయన ఫామ్ మీద అంటున్నాడా? అదొక పెద్ద క్వరీ. అది ఆయన మీద అంటే ఆయన ఫామ్ మీదనే పెట్టచ్చు, దాంట్లో ఏం లేదు. ఆఖరికి మీరు ఒక ఫామ్ మీద పెట్టి ఫామ్ లయం చేస్తున్నారు. రామకృష్ణ పరమహంస ఆయనకు ఈ తోతాపురి గురువు వచ్చినప్పుడు, నువ్వు ఈ ఫామ్ ను వదిలిపెట్టేసి అన్నాడు. కాలిని వదిలిపెట్టేసి అన్నాడు. నువ్వు చాలు, కాలిని వదిలిపెట్టి నువ్వు అద్వైతం నిర్గుణంలోకి కలిసిపో, ఆ నిర్గుణం నుండే కాలి వచ్చింది అని చెప్పాడు. మీరు రామకృష్ణ పరమహంస గురించి మాట్లాడారు కాబట్టి ఒక మాట చెప్తాను. నిజమైన గురువు ఎలా ఉంటాడంటే రామకృష్ణ పరమహంస గారి లాగా ఉంటాడు. ఎందుకంటే ఈ తోతాపురి అనేటువంటి ఆయన వచ్చి ఆయనకి ఈయనకి ఈ ఉపదేశాలు తర్వాత ఈ యోగాలు వీటన్నిటి మీద చెప్తానికి ఆయన వస్తే ఆయన అనుకున్నాడంట, రామకృష్ణ పరమహంస వాళ్ళ రామకృష్ణ మిషన్ వాళ్ళ వాల్యూమ్స్ ఉంటాయి, దాదాపు ఒక 10 వాల్యూమ్స్ వరకు ఉంటాయి పెద్ద పెద్ద పుస్తకాలు. వాటిల్లో తోతాపురి గురించి ఉంటుంది. ఆయన ఇతను కేవలం ఒక 10-12 గంటల్లో మొత్తం అన్ని నేర్చేసుకున్నాడంటండి. అయితే వాళ్ళను ఒక గురువుగా గురు స్థానంలో చూడడం వల్ల ఈయన ఎస్ అన్నాడో అది కూడా ఓ ఆస్పెక్ట్. అది అంటే ఈయనకు తెలియదు అనేది ఏం లేదు అక్కడ. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చాలా మంది గురువులు చేయలేనటువంటిది రామకృష్ణ పరమహంస చేసినటువంటిది ఏంటంటే, వివేకానంద లాంటి వాడు వచ్చి మీరు దేవుణ్ణి చూసారా అంటే, అవును చూశాను, నిన్నెంత స్పష్టంగా చూస్తున్నానో ఆయన కూడా అంత స్పష్టంగా చూశానంటే, నాకు చూపిస్తావా అంటే రా చూపిస్తా అని చూపించాడు ఆయనకి. అదే నొక్కాడు. ఇప్పుడు ఎంత మందికి ఆ గట్స్ ఉన్నాయండి? యా డెఫినెట్ గా. మరి వీళ్ళు మేము తోపులు మేము తురుములు అనేది ఎలా చెప్పుకుంటారు?
డెఫినెట్ గా అది అయితే ఒకటి ఈయన ఈయన ఒక సాధన అంటే నేను చూడలేదు ఈయన మాటల పరంగానే అదేలేండి మీకు తెలియదు కదా పిరమిడ్ కి వెళ్ళలేదు కదా మీకు తెలియదు కదా పిరమిడ్కి వెళ్ళాను పిరమిడ్కి వెళ్ళి కూర్చున్నాను ఏమని ఉన్నాడంటే నాకు ఏం అనిపించలేదు మరి నిజంగా చెప్పాలంటే నాకు ఏం అనిపించలేదు పిరమిడ్ అనేది ఒక చిన్న ఒక అట్టతోని కూడా కట్టచ్చు అంటే అది ఏమి ఎనర్జీని గుంజుతుంది ఎక్కడి నుంచి గుంజుతుంది ఏమైనా రేడియేషన్ చేసి మీరు అన్నట్టుగా క్యాన్సర్ ఇస్తుందా అది కూడా ఆస్పెక్ట్ కావాలి ఆ ఆస్పెక్ట్ కూడా చూడాలి ఏమైనా రేడియేషన్ ఇస్తుందా ఇది తీసుకున్నప్పుడు ఇస్తూ ఇవ్వచ్చు కూడా కదా క్యాన్సర్ తీసుకున్నప్పుడు క్యాన్సర్ ఇవ్వచ్చు కదా క్యాన్సర్ ఎనర్జీ ఉంటుంది అనేసి చెప్తుంటారు కదా మరి మీరు బీయింగ్ ఏ డాక్టర్ అయ్యండి మరి మీరు దాన్ని నమ్మకపోవడం ఏంటి కాస్మిక్ ఎనర్జీ ఉంది నేను అక్కడ నేను నా యొక్క ఆస్పెక్ట్ వేరే ఉంది ఒక మూర్ఖత్వంగా ఒక అంటే మూర్ఖం పబలి ఉన్న ఒక ఫారోస్ దగ్గర వాళ్ళ సైంటిఫిక్ నాలెడ్జ్ ఎక్కడి ఇంత ఖచ్చితమైన యాంగులేషన్స్ ఎలా కట్టారు అంటే దానికి దాని పరమైన కొంత సైన్స్ వేరేగా ఉన్నది అది వెలికి తీద్దాం నేను అనేది అది ఆ కట్టడం ఏదో ఒకటి ఇట్లా చిన్న ఈ ఫారోస్ కంటే కూడా మనకి కృతయుగం త్రేతాయుగం ఆడికెళ్ళి వచ్చినాయి కదా అద్భుతమైనటువంటి అదే నేను చెప్పానండి అద్భుతమైన కట్టడాలను ఈ పిరమిడ్ లో పెద్దగా ఏముంది అని అంటున్నా నేను పిరమిడ్స్ అంటే యాంగిల్ మ్యాథమెటికల్ వండర్ నేను ఎందుకు పెట్టాను అంటే మ్యాథమెటికల్ వండర్ అది మీరు అరేబియన్ మహాసముద్రంలో ద్వారకా నగరాన్ని చూస్తే కనుక ఇప్పుడు మీరు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ లో వీడియో చూసాను చూస్తే బయటికి తీస్తలేరు అది ఎందుకు దొక్కుతున్నారు అనేది వీడియో అవునండి అవునండి అంటే అది తెలిస్తే కనుక ఎందుకంటే ఈ కుహన మేధావులు తర్వాత ఈ కమ్యూనిస్టులు మిగతా వాళ్ళందరికీ బతుకులు ఇప్పుడు అది లేదు కదా దాని ముందు నిజంగా చెప్పాలంటే మీరు అట్లా కనుక మాట్లాడితే మాత్రం పిరమిడ్స్ ఎక్కడో వెనక్కి వెళ్ళిపోతాయి కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో ఆ దాన్ని ఒక మంచి దానికి ఒక పురోపరాలు ఏంటంటే అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ ఇండియన్స్ నుండి ఇండియా వెళ్ళి అక్కడ కట్టారు అనేది వాదన ఉంది అది మరి అది ఎంతవరకు ఎందుకంటే ఫారోస్ కి ఇంత టెక్నాలజీ లేదు ఇది మన ఇండియాలో ఈ రాతి కట్టడాలు ఎన్నో ఉన్నాయి అవునండి కొన్ని వందలు ఉన్నాయి మొన్న ఇప్పుడు మీరు ప్రవీణ్ అని ఒక ఆయన ఉంటారండి ప్రవీణ్ వాల్గాస్ అని ప్రవీణ్ అని ఒక ఆయన ఒక అతను మంచి మంచి వీడియోలు చూస్తుంటాడు మన దేవాలయాల మీద ఇప్పుడు మీకు పంపించింది అదే ఆయన ప్రవీణ్ మోహన్ అని ఉంటాడు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆయనే పిరమిడ్స్ ను ఒకటి క్యూబ్ చేశాడు కాదు ఆయన ఒక వీడియో పంపించాడు మొన్న మధ్య నేను ఒక వీడియో చూశాను హంపీలో ఒక చిన్న ఒక ఒక మన అరచేయంత ఇది ఉంటుంది ఒక శిల్పం సిక్స్ డైమెన్షన్స్ లో అది ఒక ఒక పార్ట్ని క్లోజ్ చేస్తే ఒక రకమైన అర్థం వస్తుంది ఒక పార్ట్ని క్లోజ్ చేస్తే ఒక మీకు నేను వీలుంటే నేను పంపిస్తాను అసలు అద్భుతం అది అసలు ఓకే దాన్ని చూస్తే అంటే మనకు మన మెంటల్ సైకలాజికల్ ఎవల్యూషన్ చేస్తారు బొమ్మతోటి అదే ఇది వరకు టెక్నాలజీ లేదనేది మనకంటే అడ్వాన్స్ గా ఉండేది సార్ వాళ్ళు మనకంటే అడ్వాన్స్ గా ఉండేది వాళ్ళు వచ్చి వాళ్ళ గురించి ఏదో ఇప్పుడు చెప్తారు కానీ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా వాటి ముందు దిగదుడు పడి అసలు యా డెఫినెట్ గా ఇప్పుడు సూర్య రాష్ట్రంలో సూర్యునికి ఏడుగు గుర్రాలు అనేది చెప్పారు శివన్ ఏడు రంగులు విద్యారాయణ ఎలా చెప్పారు అది ఒక వండర్ అది సౌత్ ఇండియాలో ఒక టెంపుల్స్ లో నవగ్రహ మంటపాలు ఉంటాయి ఈ నవగ్రహాలు ఎలా తెలుసు వాళ్ళకు అవును ఎగ్జాక్ట్లీ ఒక్కొక్కటి ఇలా తీసుకుంటే ఇవి వండర్స్ అవి ఇప్పుడు మన బ్లడ్ గురించి చెప్పారు అవునండి కరెక్ట్ డాక్టర్ గారు మీరు చెప్పేది 100% కరెక్ట్ అండి డెఫినెట్ గా ఉన్నాయి ఇప్పుడు అప్పుడు టెక్నాలజీ లేదంటే నేను నమ్మను ఒక్క నిమిషం అండి నాకు ఒక అర్జెంట్ కాల్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ మీ ఐ విల్ టాక్ యూ లేటర్ ఓకే సార్ షూర్ అండి షూర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హలో హలో